ఈ వీడియోలో మీకు ఓ ఇంజనీరింగ్ సిబ్బంది త్యాగ నిరత గురించి తెలియజెప్పుచున్నాను. టైటానిక్ ఈ పేరు వింటే మనకు మొదటగా గుర్తొచ్చేది విషాద ఘటనే. 1992లో సౌత్ హ్యాంప్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఐస్బర్గ్ను ఢీకొని మునిగిపోవడం, దాదాపు 1,500 మంది మృతి చెందడం అందరికీ తెలిసిందే. కానీ ఇది ఒకవైపు మాత్రమే. మరోవైపు ఈ మహాజలసౌధ నిర్మాణం ప్రయాణం వెనుక తెలియని విశేషాలెన్నో. ప్రమాద సమయంలో ప్రయాణికులను రక్షించడమే పరమావధిగా విధులు నిర్వహించి తుదకు నౌకతో పాటే జల సమాధి అయిన ప్రాణాలెన్నో. ఇందులో ముందు వరుసలో నిలిచేది ఓడలోని ఇంజనీరింగ్ సిబ్బందే. వీరిలో ఏ ఒక్కరూ బతకలేదంటే చివరి క్షణంలోనూ వారి నిబద్ధత అర్థం చేసుకోవచ్చు. వీరి త్యాగాలకు ప్రతీకగా నిర్మించిన ఓ స్మృతివనం నేటికీ ఆనాటి జ్ఞాపకాలను కళ్ళ ముందు ఉంచుతోంది. ఆ సమయంలో ఇంతటి భారీ నౌక నిర్మాణం ఎవరు ఊహించనిది. ఇతర నౌక నిర్మాణ కంపెనీల కంటే ముందుండాలనే వైట్ స్టార్ లైన్స్ సంస్థ చైర్మన్ జే బ్రూస్ ఇస్మాయ్ ఆలోచనలే అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఓడ నిర్మాణానికి దారితీశాయి. ఉత్తర ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్లో 1909లో ప్రారంభమైన నిర్మాణం 1912 ఏప్రిల్ నాటికి పూర్తయింది. టైటానిక్ పొడవు 269.6 మీటర్లు, వెడల్పు 28.19 మీటర్లు, ఎత్తు 32 మీటర్లు, బరువు దాదాపు 46,328 టన్నులు, 11 డెక్కులు ఉన్నాయి. అందులో 8 ప్రయాణికుల కోసం కట్టినవి. నీటి ఆవిరే ఇంధనం. భారీ పిస్టన్ ఇంజన్లు దీని సొంతం. ఓడ నిర్మాణంలో దాదాపు 2,000 ఉక్కు పలకలు వాడారు. ఒక్కోటి 1.8 మీటర్ల వెడల్పు, 9.1 మీటర్ల పొడవు, బరువు 2.5 లేదా 3 టన్నులు. స్టీల్ వెల్డింగ్ ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు కనుక దాదాపు 30 లక్షలకు పైగా నట్లు బోల్ట్లు వినియోగించారు. 15,000 మంది కార్మికులు నిర్మాణంలో పాల్పంచుకున్నారు. చేతులు తెగిపడటం, ఉక్కు పలకల కింద కాళ్ళు నలగటం వంటి ప్రమాదాలు అనేకం జరిగాయి. నిర్మాణ దశలోనే 6 కార్మికులు మరణించారు. మరో 2 షిప్ యార్డ్ వర్క్షాప్ షెడ్లలో ప్రాణాలు కోల్పోయారు. ఓడ జలప్రవేశానికి ముందు పడిపోతున్న చెక్క పలక తగిలి ఓ కార్మికుడు మృతి చెందాడు. నౌకలో ఆవిరితో నడిచే 4,400 కిలోవాట్ ఎలక్ట్రిక్ జనరేటర్లు, అత్యవసర అవసరాలకు మరో 2,30 కిలోవాట్ సహాయక జనరేటర్లతో ఎలక్ట్రికల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఒక సాధారణ రంగంలోని పవర్ స్టేషన్ కంటే ఎక్కువ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం దీని సొంతం. సముద్రంలో లంగరు వేసేందుకు ఉపయోగించిన సెంటర్ యాంకర్ బరువు 15 టన్నులు, పొడవు 18 అడుగుల 6 అంగుళాలు. అప్పట్లో చేతితో తయారు చేసిన అతిపెద్ద యాంకర్ ఇదే. టైటానిక్ చీఫ్ ఇంజనీర్గా జోసెఫ్ బెల్ వ్యవహరించారు. ఆయన బృందంలో 24 మంది సివిల్ ఇంజనీర్లు, 6 ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, బాయిలర్ మేకర్లు, 1 ప్లంబర్, 1 క్లర్క్ ఉన్నారు. ప్రమాద సమయంలో అందులోనే ఉన్న వీరంతా ప్రయాణికులను రక్షించేందుకు సర్వశక్తులు వడ్డారు. అత్యవసర పడవలను నీళ్ళలోకి దించుతూ పనిలోనే నిమగ్నమై చివరకు నీటి మునిగి ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ సౌత్ హ్యాంప్టన్లోని ఈస్ట్ ఆండ్రూస్ పార్క్లో టైటానిక్ ఇంజనీర్స్ మెమోరియల్ పేరిట ఓ స్మారక వనాన్ని నిర్మించారు. 1914లో దీని ప్రారంభ కార్యక్రమానికి లక్షలాది మంది హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. చివరి క్షణాల్లోనూ తమ కర్తవ్యానికి అంకితమైన ఈ ఇంజనీర్లు మానవ జాతి అత్యుత్తమ సంప్రదాయాలను సమర్థంగా కొనసాగించారంటూ ముఖ్య అతిథిగా హాజరైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరీన్ ఇంజనీర్స్ అప్పటి ప్రెసిడెంట్ సర్ ఆర్చిబాల్డ్ డెనీ భావోద్వేగానికి గురయ్యారు. సౌత్ హ్యాంప్టన్ సిటీ కౌన్సిల్ టీవీ నిర్మాణ సంస్థ 2020 టెలివిజన్ సంయుక్త ఆధ్వర్యంలో 2010లో ఈ స్మారక వనాన్ని పునరుద్ధరించారు. ఇదే ప్రమాదంలో కన్నుమూసిన ప్రఖ్యాత వయలిన్ కళాకారుడు వాలెస్ హాట్లీ, ఇతర సంగీతకారుల స్మృత్యార్థం ప్రధాన స్మరానికి ఎదురుగా టైటానిక్ మ్యూజిషియన్స్ మెమోరియల్ నిర్మించారు. ప్రమాదాన్ని మినహాయిస్తే టైటానిక్ ఇంజనీరింగ్ డిజైన్ నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేవు. కానీ ఏ ఇంజనీర్ కూడా ప్రకృతి శక్తులతో పోటీ పడలేడు. టైటానిక్ను నిర్మించిన హార్లాండ్ వోల్ఫ్ ప్రతినిధి డేవిడ్ మెక్వే గన్న మాటలివి. నేటికీ ఓడలు ఈ తరహా ప్రమాదాలు ఎదుర్కొంటున్నాయని ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే టైటానిక్ ప్రమాదంలో ఓడ నిర్మాణ రంగం అందులో కల్పించాల్సిన సౌకర్యాలపై మరింత అవగాహన వచ్చినట్లు చెప్పారు. మరిన్ని ఎమర్జెన్సీ బోట్లను అందుబాటులో ఉంచడం, ఆటోమేటిక్ బల్క్ హెడ్ డోర్ల అభివృద్ధి తదితర ఏర్పాట్లు ఇందుకు ఉదాహరణలని చెప్పారు.